దీపావళి హిందువుల ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఇది చెడుపై మంచి గెలిచినందుకు జరుపుకునే పండుగ. దీపావళిని లైట్ల పండుగ అని కూడా అంటారు. హిందూ గ్రంథాల ప్రకారం శ్రీరాముడు రావణుని చంపి 14 ఏళ్ల తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన నేపథ్యంలో అక్కడి పౌరులు జరుపుకునే పండుగగా అభివర్ణిస్తుంటారు. దీపావళి పండుగను పురస్కరించుకుని టపాసులు కాల్చడం ఆనవాయితీ. పర్యావరణవేత్తలు, ప్రముఖులు కాలుష్య స్థాయిని తగ్గించడానికి ప్రజలు టపాసులను ఉపయోగించొద్దని పిలుపునిస్తుంటారు. టపాసులు కాల్చడం ద్వారా వచ్చే పెద్ద శబ్దాలు విన్న జంతువులు ఆందోళనకు గురవుతాయని జంతు ప్రేమికులు కూడా అంటుంటారు. కాగా దీపావళి పండుగను పురస్కరించుకుని టీమిండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన ట్విట్టర్లో, "నా తోటి భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మనకు మరింత కాంతినిస్తుందని, ప్రకాశిస్తుందని ఆశిస్తున్నా. ప్రమిదలను వెలిగించి టపాసులను పేల్చే ముందు వీటిని గుర్తుంచుకోండి. భయంతో వాటిని చూడటం భయంకరంగా ఉంది" అంటూ టపాసులు పేల్చడంతో వచ్చిన శబ్దానికి వీధి కుక్కలు భయపడుతున్న వీడియోను పోస్టు చేశాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ చేసిన ఈ ట్వీట్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. కొందరు దీనికి మద్దతునివ్వగా మరికొందరు మాత్రం కేవలం దీపావళి సమయంలోనే మీకు కాలుష్యం గుర్తొస్తుందా అంటూ విమర్శిస్తున్నారు. 5 నెలల క్రితం ఐపీఎల్ ట్రోఫీ గెలిచినప్పుడు నువ్వు ఇలానే టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నావని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. మరొక నెటిజన్, "ఐపీఎల్ ను కూడా నువ్వు బైకాట్ చేయాలి. నువ్వు ఐపీఎల్ ఆడకు. అందులోని ఈవెంట్లలో ఇంకా ఎక్కువ టపాసులు కాలుస్తారు" అని చురకలంటించాడు. రోహిత్ 2010లో టపాసులు కాల్చితో దీపావళిని ఎంజాయ్ చేశాను అంటూ చేసిన ట్వీట్ ని నెటిజన్లు ఈ సందర్భంగా షేర్ చేస్తున్నారు. ఈసారి కుక్కకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చారా? మరి న్యూ ఇయర్ అప్పుడు కుక్క ఇయర్ బర్డ్స్ పెట్టుకుంటుందా అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు సోషల్ మీడియాలో రోహిత్ శర్మను ఓ ఆట ఆడుకుంటున్నారు.